ఫ్రెండ్స్ ఈ సామ్సంగ్ గెలాక్సీ S23 FE మొత్తం మూడు కలర్స్ ఈ ఫోన్ అయితే వస్తుంది. మూడు కలర్స్ మన దగ్గర అయితే ఉన్నాయి. ఫస్ట్ మనం అన్బాక్సింగ్ చేసేద్దాం. మింట్ కలర్ తో స్టార్ట్ చేద్దాం. ప్రతి ఫోన్ మనకి బాక్స్ మీద చూస్తే దాని కలర్ డీటెయిల్ గా మెన్షన్ చేస్తుంది. ఇక్కడ చూడొచ్చు మీకు ఈజీగా అర్థమైతే ఏ కలర్ ఏ ఫోన్. సో మనకి ఫస్ట్ మింట్ కలర్, మింట్ కలర్ అన్బాక్స్ చేద్దాం. బాక్స్ లోపల చూస్తే మీకు మూడింటిలో ఒకటే సేమ్ కంటెంట్స్ ఉంటాయి. మొబైల్ ఫోన్ ఉంటుంది, మొబైల్ ఫోన్ తో పాటు సిమ్ ఇజెక్టర్ పిన్, కొన్ని డాక్యుమెంట్స్ ఉంటాయి అండ్ దాంతోపాటు ఒక టైప్ సి టు టైప్ సి కేబుల్. ఇవే మీకు బాక్స్ లో వచ్చే కంటెంట్స్ అయితే. మూడు ఫోన్ బాక్స్ లో ఓపెన్ చేసి చూసినా గానీ మూడింటిలో మీకు సేమ్ బాక్స్ కంటెంట్స్ అయితే ఉంటాయి. ఈ మూడు కలర్స్ లో అయితే నాకు ఫస్ట్ మింట్ కలర్ అయితే బాగా నచ్చింది, తర్వాత పర్పుల్ బాగా నచ్చింది, తర్వాత గ్రాఫైట్. మీకేం నచ్చింది మీరు కూడా ఇదే ఆర్డర్లో చెప్పండి కింద కామెంట్ సెక్షన్లో. మీ కలర్ టేస్ట్ కూడా నాకు తెలుస్తుంది. లాస్ట్ టైం S21 FE కంపేర్ చేస్తే S23 FE మెయిన్ డిఫరెన్స్ బిల్డ్ క్వాలిటీ మొత్తం చేంజ్ అయిపోయింది. ఇంతకుముందు మనకి పాలికార్బోనేట్ యూజ్ చేశారు కదా, మొత్తం పాలికార్బోనేట్ తీసేసి సైడ్ మొత్తం మీకు ఇది అల్యూమినియం ఫ్రేమ్తో వస్తుంది. బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ గ్లాస్ ప్రొటెక్షన్తో వస్తుంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్తో వస్తుంది ఫ్రంట్ బ్యాక్. సో బిల్డ్ క్వాలిటీ మొత్తం చేంజ్ అయిపోయింది. అండ్ ఏదైతే కెమెరా డిజైన్ ఉందో దీని ఫ్లోటింగ్ డిజైన్ అంటున్నారు వీళ్ళు. అండ్ చుట్టూ ఏదైతే కెమెరా చుట్టూ మనకి మెటల్ రింగ్స్ అయితే ఇచ్చారు. సో ఓవరాల్ చూడడానికి ఫోన్ లుక్ కానీ బిల్డ్ క్వాలిటీ కానీ లాస్ట్ జనరేషన్తో కంపేర్ చేస్తే చాలా వరకు ఇంప్రూవ్ అయితే అయింది. ఇంకా దీని ఫిజికల్ ఎవరీ చూసుకుంటే బ్యాక్ సైడ్ మీకు మూడు కెమెరాస్ అయితే ఉంటాయి. ఫ్లాష్ కనిపిస్తుంది, బాటంలో టైప్ సి పోర్ట్, ప్రైమరీ మైక్రోఫోన్ అండ్ స్పీకర్ ఉంది. అండ్ టాప్ లో సిమ్ ట్రే ఉంది, సెకండరీ మైక్ ఉంది. సిమ్ ట్రే మీకు డ్యూయల్ సిమ్ సపోర్ట్ తో వస్తుంది, మైక్రో హెచ్ కార్డ్ సపోర్ట్ అయితే ఉండదు. లెఫ్ట్ సైడ్ ఏమీ ఉండవు, రైట్ సైడ్ పవర్ బటన్, వాల్యూమ్ అప్ డౌన్ బటన్స్ ఉన్నాయి. ఫ్రంట్ కెమెరా వచ్చేసరికి సెంటర్ పంచ్ హోల్ వస్తుంది. నెక్స్ట్ ఇంకా డిస్ప్లే, డిస్ప్లే విషయానికి వచ్చినా డిస్ప్లే మీకు మంచి యామ్లో డిస్ప్లేతో వస్తుంది. ఇది మీకు 6.4 ఇంచ్ ఫుల్ హెచ్డీ ప్లస్ డైనమిక్ క్యామెరా డిస్ప్లే. ఈ డిస్ప్లే మీకు బ్రైటెస్ట్ డిస్ప్లే ఇప్పటి వరకు వచ్చిన ఎఫ్ సిరీస్లో అంటే ఎఫ్ఈ సిరీస్ ఫ్యాన్ ఎడిషన్లో కంపేర్ చేస్తే ఇది మీకు బ్రైటెస్ట్ డిస్ప్లే. 14-15 నిట్స్ ఉంటుంది పీక్ బ్రైట్నెస్. దీనిలో ఇది ఫస్ట్ ఫోన్ ఎఫ్ఈ సిరీస్లో విజన్ బూస్టర్ టెక్నాలజీతో వస్తుంది. S23 సిరీస్లో మీరు ఇది చూస్తుంటారు. ఇప్పుడు దీనిలో కూడా మీకు విజన్ బూస్టర్ వస్తుంది. అంటే మీకు మనం యూస్ చేసే లైటింగ్ కండిషన్ బట్టి డిస్ప్లే బ్రైట్నెస్ అయితే అడ్జస్ట్ అవుతూ ఉంటుంది. డిస్ప్లే మీకు L1 సపోర్ట్తో కూడా వస్తుంది. సో అమెజాన్ ప్రైమ్, నెట్ఫ్లిక్స్ మీరు హెచ్డీ క్వాలిటీలో చూడొచ్చు. డిస్ప్లే హెచ్డీఆర్ 10 ప్లస్ సపోర్ట్తో కూడా వస్తుంది, కాకపోతే హెచ్డీఆర్ నెట్ఫ్లిక్స్ అయితే ప్లే అవ్వట్లేదు. ఆడియో కూడా స్టీరియో స్పీకర్స్తో వస్తాయి. మీకు రెండు స్పీకర్స్ ఉంటాయి. సౌండ్ క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది. అండ్ దీనిలో మీకు డాల్బీ అట్మాస్ సపోర్ట్ కూడా ఉంటుంది. 3.5 జాక్ ఉండదు. టైప్ సి నుంచి మీరు ఒకవేళ యూస్ చేసుకోవాలి యూస్ చేసుకోవచ్చు. టైప్ సి టు 3.5 పెట్టుకుని ఒకవేళ మీద డాంగుల్స్ ఉంటాయి. ఇంకా పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే మనకి ఇండియాకి వచ్చే ఫోన్ సామ్సంగ్ S23 FE ప్రజెంట్ ఇది మీకు ఎగ్జినోస్ 2200 ప్రాసెసర్తో వస్తుంది. లాస్ట్ టైం S21 FE ఎగ్జినోస్ 2100 ప్రాసెసర్ అయితే ఉండేది. దాంతో కంపేర్ చేస్తే సిపి మీకు 1.1 టైమ్, జిపియు 1.2 టైమ్స్ అండ్ ఎన్పియు వచ్చేసరికి 2 టైమ్స్ మీకు ఇంప్రూవ్మెంట్ అయితే ఉంటుంది. ఫస్ట్ టైం ఎఫ్ఈ సిరీస్ లో వీళ్ళు రేట్ ట్రేసింగ్ కూడా తీసుకొని వస్తున్నారు. రేట్ ట్రేసింగ్ వల్ల మీకు గ్రాఫిక్స్ రియలిస్టిక్ గా ఉంటుంది, షాడో ఏరియాస్ కూడా మీకు క్లియర్ కనిపిస్తూ ఉంటాయి. ఇది ఒక అడ్వాంటేజ్ అయితే ఉంటుంది. గేమింగ్ విషయానికి వస్తే మీకు బీజిఎంఐ స్మూత్ అండ్ ఎక్స్ట్రీమ్ 60 FPS యానీ చేయగలదు. హెచ్డీఆర్ ఆల్ట్రా వరకు ఉంటుంది. హెచ్డీఆర్ ఎక్స్ట్రీమ్, ఆల్ట్రా హెచ్డీ ఆప్షన్స్ అయితే ఉండవు. సో దీనిలో మీకు ఒకవేళ గేమింగ్ మీద హైయెస్ట్ మీరు గేమింగ్ ఆడతాం అనుకుంటే మాత్రం గేమ్ మీరు ఆడుకోవచ్చు. మీరు స్మూత్ అండ్ ఎక్స్ట్రీమ్లో బీజిఎంఐ అయితే ఆడుకోవచ్చు. మరీ ఎక్స్టెండెడ్ ఆడితే మాత్రం కొద్దిగా చిన్న చిన్న ల్యాగ్స్ ఫ్రేమ్ డ్రాప్స్ అయితే ఉంటాయి. నార్మల్గా అయితే మాత్రం మీరు జనరల్ గేమ్ ఆడుకోవాలనుకుంటే ఆడుకోవచ్చు. మరి మీరు 8+ Gen 1 ఆరేంజ్ పర్ఫార్మెన్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయకండి దీనిలో. కాకపోతే దీనిలో అడ్వాంటేజ్ ఏంటంటే మీకు ఎగ్జినోస్ 2200 ఎగ్జినోస్ ప్రాసెసర్ వల్ల కెమెరాలో మీకు అడ్వాంటేజ్ ఉంటుంది. మీకు ఇది వాళ్ళ ఓన్ ప్రాసెసర్ కాబట్టి, సామ్సంగ్ ఓన్గా తయారు చేస్తుంది కాబట్టి ఇమేజ్ ప్రాసెసింగ్ దీనిలో బెటర్ ఉంటుంది. నేను స్నాప్డ్రాగన్ ప్రాసెసర్స్ ఉన్న సామ్సంగ్ ఫోన్ చూసాను, ఎగ్జినోస్ ప్రాసెసర్స్ ఉన్న సామ్సంగ్ ఫోన్ చూసాను. ఎగ్జినోస్లో ఇమేజ్ మనకి ప్రాసెసింగ్ బాగుంటుంది, ఫొటోస్ తీసినప్పుడు బాగా అనిపిస్తూ ఉంటాయి. సో దీనిలో కెమెరా సెటప్ కూడా మీకు బాగుంటుంది. కెమెరా మీకు 50 MP మెయిన్ కెమెరా, ఆప్టికల్ ఎస్టాబ్లిష్మెంట్తో వస్తుంది, F1.8 ఎపర్చర్తో వస్తుంది, డ్యూయల్ పిక్సెల్ టెక్నాలజీతో వస్తుంది. అండ్ ఇంకొకటి 8 MP టెలిఫోటో లెన్స్ ఉంటాయి. 3x వరకు మీరు ఆప్టికల్ జూమ్ చేయొచ్చు. అండ్ దాంతోపాటు 12 MP వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది, బాగానే పర్ఫామ్ చేస్తుంది. మరీ లో లైట్కి వెళ్తే నాయిస్ ఉంటుందిగా, మీకు నార్మల్ కండిషన్లో ట్యూబ్లైట్ కండిషన్లో కూడా వైడ్ యాంగిల్ బాగానే పర్ఫార్మెన్స్ అయితే చేస్తుంది. అండ్ ఇంకొకటి నైట్ ఫోటోగ్రఫీ, నైట్ ఫోటోగ్రఫీలో మీకు ఎఫ్ఈ సిరీస్లో ఫస్ట్ టైం నైటోగ్రఫీ తీసుకుని వచ్చారు. S23 సిరీస్లో ఉంటుంది ఇది, ఇప్పుడు ఎఫ్ఈ సిరీస్లో కూడా తీసుకొని వచ్చారు. కెమెరా అయితే మాత్రం చాలా బాగా ఉంటుంది, మీకు చాలా ఇంప్రెస్ చేసింది. కొన్ని ఫొటోస్ ఇక్కడ చూడొచ్చు, ఈవెన్ నైట్ టైం కూడా రాఖీ ఫోటో కానీ సాయి సచిన్ ఫొటోస్ కానీ మీకు చాలా బాగా వస్తాయి ఫొటోస్ అయితే దీనిలో. అండ్ ఇంకొకటి ఓఎస్ ఉంటుంది కాబట్టి మీకు షేక్ కూడా ఉంటుంది నైట్ టైం మీరు ఫొటోస్ తీస్తున్నప్పుడు. మీరు జూమ్ చేసి చూసినా కానీ క్లారిటీ చాలా బాగుంటుంది. వీడియో విషయానికి వస్తే మాత్రం 8K వరకు రికార్డ్ చేయొచ్చు. ఫస్ట్ టైం ఎఫ్ఈ సిరీస్లో కూడా 8K వీడియో రికార్డింగ్ అయితే ఉంది. నాకు తెలిసి అయితే ఎక్కువ మంది 4K వీడియో రికార్డ్ చేస్తారు. 4K స్టెబిలైజేషన్ చాలా బాగుంది. 4K 60 FPSకి చూడొచ్చు మీకు స్టెబిలైజేషన్ చాలా బాగుంది. మీకు 4K 60లోనే వీళ్ళు ఓఎస్ అండ్ వీడియోఎస్ ఇంప్లిమెంట్ చేశారు. ఇంకా ఫ్రంట్ కెమెరా విషయానికి వస్తే 10 MP కెమెరానే ఉంది. సో మీరు 10 MP కెమెరాని అనుకుంటారు, కాకపోతే సామ్సంగ్ ఎస్ సిరీస్లో కూడా మీకు 10 MP కెమెరాస్ ఉంటాయి. S22 కానీ ఇవన్నీ మీరు చూస్తే కొన్ని శాంపిల్స్ మీరు చూడొచ్చు స్క్రీన్ మీద. ఫ్రంట్ కెమెరా పోర్ట్రేట్ షాట్ కూడా మీకు చాలా బాగా వస్తుంది. ఈవెన్ లో లైట్లో కూడా మీకు 10 MP కెమెరా మంచి పర్ఫార్మెన్స్ చేస్తుంది. ఫ్రంట్ కెమెరా యూస్ చేసి కూడా మీరు
4K వీడియో రికార్డ్ చేయొచ్చు. ఇక్కడ వీడియో శాంపిల్ కూడా చూడొచ్చు, ఫ్రంట్ కెమెరాది. అండ్ ఇంకా దీనిలో మీకు మిగతా ఫీచర్స్ ఉంటాయి, కెమెరాలో మీకు అన్ని ఫీచర్స్ ఉంటాయి. స్లో మోషన్, సూపర్ స్లో మోషన్, సింగిల్ టేక్ ఉంటుంది, ఒకేసారి మీరు చాలా యాక్షన్స్ రికార్డ్ చేయొచ్చు. వీటితో పాటు మీకు పోర్ట్రేట్ వీడియో కూడా ఉంటుంది. పోర్ట్రేట్ వీడియో 1080p రికార్డ్ చేయొచ్చు. ఫ్రంట్ బ్యాక్ కెమెరాస్ యూజ్ చేసి మీరు పోర్ట్రేట్ 1080p రికార్డ్ చేయొచ్చు. కెమెరా విషయంలో మాత్రం ఇది మిమ్మల్ని డిసప్పాయింట్ చేయదు, కెమెరా మిమ్మల్ని ఇంప్రెస్ చేస్తుంది. ఇంకా బ్యాటరీ విషయానికి వస్తే 4500mAh బ్యాటరీ, 25W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. ఇది మీకు గంట 10 నిమిషాల్లో ఫుల్ ఛార్జ్ అయిపోయింది ఫోన్. అండ్ మీరు యూజ్ చేసే దాన్ని బట్టి, మీరు ఒకవేళ హెవీ యూజర్ అయితే ఈ మ్యాక్సిమం యూజర్స్కి అయితే ఈవినింగ్ వరకు అయితే బ్యాటరీ అయితే వస్తుంది. మరి హెవీగా గేమ్స్ ఇట్లాంటి ఆడేవాళ్ళు అయితే మాత్రం ఈవినింగ్ ఛార్జింగ్ పెట్టుకోవాల్సి ఉంటుంది. అండ్ దీనిలో మీకు రెండు ఆప్షన్స్ ఉంటాయి, స్టోరేజ్ ఆప్షన్స్ వస్తారు. మీకు రెండు ఆప్షన్స్ ఉంటాయి, ఒకటి 8GB ర్యామ్ 128GB, ఇంకోటి వచ్చేసరికి 8GB ర్యామ్ 256GB స్టోరేజ్తో వస్తుంది. మీకు స్టోరేజ్ ఎక్స్పాన్షన్ అయితే ఉండదు. ఒకవేళ మీరు యూఎస్బి ఓటీజీ సపోర్ట్ అయితే ఉంటుంది, దాని నుంచి ఎక్స్పాన్షన్ చేసుకోగా. మైక్రో ఎస్డీ కార్డ్ సపోర్ట్ అయితే ఉండదు. అండ్ ఇంకా సాఫ్ట్వేర్ విషయానికి వస్తే మీకు 4 ఇయర్స్ వరకు ఆండ్రాయిడ్ అప్డేట్స్ వస్తాయి, 5 ఇయర్స్ వరకు ఆండ్రాయిడ్ సెక్యూరిటీ అప్డేట్స్ అయితే వస్తాయి. దీనిలో ఇది మీకు 1 UI మీద రన్ అయితే కాబట్టి మీకు కష్టం ఇవే కాబట్టి చాలా ఫీచర్స్ ఉంటాయి. దీనిలో మీకు నాక్ సెక్యూరిటీ ఉంటుంది, సెక్యూర్ ఫోల్డర్, సెక్యూరిటీ సంబంధించి ఇవి ఉంటాయి. అండ్ ఇంకొకటి కాల్ రికార్డ్ చేస్తే అవతల వాళ్ళకి వినిపించదు. డ్యూయల్ మెసెంజర్ ఉంటుంది, అంటే ఒకేసారి రెండు వాట్సాప్, రెండు ఫేస్బుక్ ఇట్లా యూస్ చేసుకోండి, యూస్ చేసుకోవచ్చు. NFC ఉంటుంది, ట్యాప్ అండ్ పే. మీరు లాస్ట్ టైం A54 నా వీడియో చూస్తే ట్యాప్ అండ్ పే, మీరు కార్డ్స్ దీనిలో యాడ్ చేసుకోవచ్చు. యాడ్ చేసుకొని మీరు డైరెక్ట్ పేమెంట్స్ అయితే చేయొచ్చు, ట్యాప్ అండ్ పే చేయొచ్చు. ఇట్లా ఫీచర్స్ అని దీనిలో అయితే మీకు ఉంటాయి. ఇది ఫ్లాగ్షిప్ ఫోన్, మీకు IP68 వాటర్ రెసిస్టెంట్ ఉంటుంది, వైర్లెస్ ఛార్జింగ్ ఉంటుంది, రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ ఉంటుంది. ఈ ఫోన్ యూస్ చేసి వేరే దాని మీద ఛార్జ్ పెట్టాలని పెట్టవచ్చు. ఇది ఒక ముక్కలో చెప్పాలంటే మీకు S23కి S23+కి మధ్యలో ఉన్నట్లుంది ఎక్స్పీరియన్స్. మీకు ఫ్లాగ్షిప్ లెవెల్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. అండ్ దీని ప్రైస్ వచ్చేసరికి వీళ్ళు పెట్టింది, ఈసారి కొద్దిగా అన్ని ఇంప్రూవ్మెంట్ చేస్తారు కాబట్టి ప్రైస్ కూడా పెంచారు. ఇది మీకు నార్మల్గా మీరు కొనాలనుకుంటే మాత్రం దగ్గర దగ్గర 59,999 రూపాయల వరకు ఉంది. కాకపోతే ప్రజెంట్ ఈ సేల్ నడుస్తుంది కదా, సేల్లో వీళ్ళు 10,000 రూపాయలు డిస్కౌంట్ ఇస్తున్నారు. 10,000 రూపాయలు వీళ్ళు HDFC కార్డ్స్ మీద డిస్కౌంట్ ఇస్తున్నారు, అంటే 49,999 రూపాయలకి ఈ ఫోన్ అయితే సేల్కి తీసుకొని వస్తున్నారు. October 7 నుంచి ఈ ఫోన్ సేల్కి వస్తుంది. సామ్సంగ్ వెబ్సైట్లో అయినా కానీ అమెజాన్లో అయినా కానీ మీరు ఎక్కడైనా దీన్ని చెక్ చేయొచ్చు. ఈ ఫోన్ ఇప్పుడు కొనాలనుకుంటే విత్ ఆఫర్స్ మీకు 50,000 రూపాయల దాకా ఉంది. మీరు ఆగి కొనుక్కుంటా అంటే మాత్రం తర్వాత మీకు ఇది తక్కువ రేట్కి రావచ్చు, 35 రేంజ్ కూడా రావచ్చు, మీ ఇష్టం. అప్పుడైతే బెస్ట్ ఇంకా మీకు, లేదు ఇప్పుడే కొనుక్కుంటా అంటే మాత్రం 50,000 రూపాయలు దీనికి మీరు పెట్టాలి, 49,999 రూపాయలకు వస్తుంది. దీనికి సంబంధించి లింక్స్ అయితే కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుంచి మీరు చెక్ చేయండి ఫోన్ని. వీడియో నచ్చితే లైక్ బటన్ ప్రెస్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్.